నువ్వు మీ గొప్పడేమో మీ కుటుంబానికి గొప్పడు కావచ్చు మీ పార్టీలో కొంతమంది గొప్పడు కావచ్చు నువ్వు నేరం చేశావు కాబట్టి నిన్ను చట్టం తీసుకెళ్ళక పడేస్తే జగన్ మోహన్ రెడ్డి గారిని నా అగి చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మాకేం కక్ష లేదని మనం చేస్తున్నాం ఆ చంద్రబాబు నాయుడు గారిని కక్ష పెట్టాల్సిన అవసరం మాకేంటి ఆయన పెద్ద బ్రహ్మాండంగా ఉన్నాడు ఇవాళ గ్రౌండ్ లెవెల్లో లేడు ఇట్ డోన్ ఫాల్ కక్ష చేయవలసిన అవసరం లేదు వారిని జైల్లో పెట్టవలసిన అవసరం లేదు వారి మీద విష ప్రయోగం చేసి వారికి హాని కలిగించవలసినటువంటి అవసరం లేనే లేదు మాకు రాజకీయంగా మేము చాలా బలంగా ఉన్నాము శత్రువుని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తేనో కేసులు పెడితేనో ప్రజాస్వామ్యంలో ప్రజలు సహించరు వాస్తవాలు ఉంటేనే సహిస్తారు ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే న్యాయస్థానాలు కూడా రిలీఫ్ ఇవ్వడం లేదు ఫ్యాక్ట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు అనేటువంటి భావనలో ఉన్నాయి దీన్ని పట్టుకొని ఏదో యాగి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటే మీ వల్ల కాదని మనం చేస్తున్నాం ఎక్కడో వెళ్ళి నాలుగు చొక్కాలు వేసుకుని పది మంది ఆ ట్రైన్ దగ్గర రేపేది సంఖ్యలు వేస్తారంట చంద్రబాబు గారి సంఖ్యలు మీకు కూడా వేసుకుని సంఖ్యలు ఏ సంఖ్యలు చూపిస్తారంటే ఉంటారు వేసుకుంటారు మీరు పది మంది ఇరవై మంది వేసుకుంటారు ఈనాలోనూ ఆంధ్రజ్యోతిలో అసలు దేశం అంతా సంఖ్యలు వేసుకున్నట్టు చూపిస్తారు ఎవరు సంఖ్యలు వేసుకోరు రిబ్బన్లు కట్ చేసుకోరు నేను మనవి చేస్తున్నా ఇది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి అంశం ఇది ఈ అంశంలో చట్టం తన పని తాను చేసుకుపోయే కార్యక్రమంలో నేను ఒకటే మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదనేటువంటి మాట మాట్లాడి సింపతి పొందాలని ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు సహజం ఆయనకి ఇందాక చెప్పినట్టుగా ఆయన కొద్దిగా స్కిన్ డిజీజెస్ ఉన్నాయి ఈజ్ మేనేజింగ్ విత్ ది మెడిసిన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే ఏం ఉండవు కొద్ది కూన్ ఎన్వైరన్మెంట్ లేకపోవడం కొద్ది అగ్రివేట్ అయితే అయి ఉండొచ్చు అది మనకు తెలియదు దానికి ఏదో ప్రాణాపాయం ఉంది కొమ్ము మునిగిపోతుంది అని పుకార్లు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి చేస్తే అది మీకే మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానికి తోడు పురంధరేశ్వరి గారు ఆయన పాప మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారో మరి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారో నాకు అర్థం కావాలా సరే బంధువులు ఓకే కొత్తగా ఏం బంధువులు కాదుగా చిత్రమైన విషయం ఏంటంటే పురంధరేశ్వరి గారు ఎన్టీ రామారావు గారి కుమార్తె ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో దొరకబడుతున్నారు కాంగ్రెస్లో ఉన్నారా కాంగ్రెస్లో మంత్రి కూడా చేశారు మళ్ళీ అప్పుడు భారతీయ జనతా పార్టీ దీనిలోకి వచ్చారు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి చేరడం చంద్రబాబు నాయుడు గారిని రక్షించే ప్రయత్నం చేయడంలా కనిపిస్తుంది ఇంత అవకాశవాద రాజకీయాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నా చెయ్యి పర్లా నువ్వు భారతీయ జనతా పార్టీ కాబట్టి నువ్వు చేసినా పర్లా చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసం చాలా ఎత్తుగళ్లు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది భారతీయ జనతా పార్టీ కూడా మంచిది కాదు భారతీయ జనతా పార్టీ తన పని తాను చేసుకుంటే మంచిది రాష్ట్రంలో తప్ప చంద్రబాబు నాయుడు గారిని కాపాడేటటువంటి ప్రయత్నంలో మీరు తీసుకెళ్లారు కదా మరి ఆయన పిలిచాడు వీరు వెళ్లారు కేంద్ర హోంమంత్రి గారి దగ్గరికి వెళ్లారు ఆయన కూడా చెప్పుకున్నారు ఏది స్పందనేది బీజేపీ నుంచి వాళ్ళకి అర్థమైంది దే నోస్ ది ఫ్యాక్ట్స్ వాళ్ళు కేంద్ర హోంశాఖ అంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఈ కేసు ఏంటి దీని కథ ఏంటి ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు ఏ ఏ ఫైల్స్ మీద సంతకాలు పెట్టారు వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది సిబిసిఐడి నేను ఉంటే వాళ్ళు క్వీన్ లేదు సైన్ లేదు మాకు ఆ అరెస్ట్కి భారతీయ జనతా పార్టీకి మాకు సంబంధం లేదంటే ఉందో లేదో అది వేరే అంశం చట్టం ఉన్న తర్వాత మీకు సంబంధం ఏంటి మాకు సంబంధం ఏంటి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అది కేంద్ర చట్టమైనా రాష్ట్ర చట్టమైనా నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా ఆ పురంధరేశ్వర గారిని అడుగుతా ఉన్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇదే కేసులో నలుగురిని అరెస్ట్ చేసింది సేమ్ కేసు అంటే కేసు ఈజ్ వెరీ స్ట్రాంగ్ చంద్రబాబు నాయుడు గారు చివరిలో ఆయన కథ బయటకు వచ్చింది మీరు నేను ఒకటి మనవి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ వారికి కూడా గుర్తు చేస్తున్నా నాయకులు చాలా మంది అబద్దాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అబద్దాలు ఆడితే మీకే నష్టం జరుగుతుంది వాస్తవాలు ప్రజలకు చెప్పే కార్యక్రమం చేయండి వాస్తవాలు చెప్పారు నిన్న గుర్తుందా మీకు ఎవరెవరు
మన చంద్రబాబు నాయుడు లోకేషు నేను ఇల్లినాడు లోకేషు వారి అమ్మగారు జ్ఞానేశ్వరు ముగ్గురు వెళ్ళారు వెళ్ళి కలిశారు ములాఖాతలో కలిసి బయటికి వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి బాధ వెళ్ళిపోరనుకున్నారా అక్కడ చెప్పడానికి ఏమీ లేదు ఆయన క్షేమంగా ఉన్నాడు అందుకని చెప్పడానికి ఏముంది ఏమీ లేదు కాబట్టి కాముగా వెళ్ళిపోయారు ఉంటే అసలు ఏదన్నా తేడా ఉంటే ఎంత గగ్గోలు చేసేవాళ్ళు సింపుల్ గా వెళ్ళిపోయారు అంటే కొద్దిగా స్కిన్ అగ్రివేట్ అయింది దాని కూల్ అట్మాస్ఫియర్ సరిపోతుందని వాళ్ళకి తెలుసు కొత్త జబ్బు కాదు అది అందువల్ల ఏమి మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారంటే వస్తే అబద్దాలు చెప్పాల్సి వస్తుంది లేకపోతే నిజాలు చెప్పాల్సి వస్తుందని భయపడి కాముగా వెళ్ళిపోయినటువంటి సందర్భం జ్ఞానేశ్వరు వెళ్ళేమో శుభ్రంగా అన్ని మాట్లాడుకున్నాడు ఏది మన తెలంగాణలో ఏం చేద్దాం తెలంగాణ ఎవరికెంత క్యాష్ కొడదాం తెలంగాణ ఏ సపోర్ట్ చేద్దాం తెలంగాణ ఏ పార్టీని ఇచ్చేద్దామని శుభ్రంగా జ్ఞానేశ్వరు శుభ్రంగా మాట్లాడుకున్నాడు ఆయన మాట్లాడుకుని ఆయన వెళ్ళిపోయాడు వీళ్ళు మాట్లాడుకుని వీళ్ళు వెళ్ళిపోయారు ఆరోగ్యానికి ఏమి ప్రమాదం లేదని తెలుసు స్కిన్ డిసీజ్ కొద్దిగా అగ్రివేట్ అయిందని తెలుసు ఆ అగ్రివేట్ అయిన దానికి కూల్ అట్మాస్ఫియర్ సరిపోతుందన్నారు దాన్ని తీసుకెళ్ళి కోర్టు వారు వేశారు కోర్టు వారు ఎమ్మటే ఇచ్చేశారు అయిపోయింది సుఖాంతం దీనికి ఎందుకు ఇంత గందరగోళం చేసి రాద్ధాంతం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవటం సరైనటువంటి విధానంగా పూర్వపు రోజులు కావని మనం చేస్తున్నాం ఇది ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది ఏం జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఈనాడు రాస్తే అందరూ నమ్మారు ఆంధ్రజ్యోతి రాస్తే అందరూ నమ్మారు సాక్షులు రాస్తే నమ్మారు వాస్తవాలు ఏంటో అన్ని పేపర్లు జరిగి వాస్తవాన్ని క్రోడీకరించుకుని ప్రజలు దాన్ని బేరీజ్ వేసుకుంటున్నటువంటి రోజులు ఇవి వాస్తవాలు వాస్తవాలుగా ప్రజలకు అర్థమవుతాయి ఎవరు మభ్య పెట్టలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంది వారికి ఉన్నటువంటి స్కిన్ డిసీజ్ కొద్దిగా యాగ్రివేట్ అయింది ఏసీలు పెట్టడంతో మరింతగా సర్దుకుంటుంది హాయిగా ఉంటారు ఏమీ లేదు అది కోర్టులో తేలవలసిన అంశాలు కోర్టులో తేలుస్తారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీస్ ఆఫీసర్ల మీద ఏదో దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తే చాలా ప్రమాదాలకి లోనవుతుంది ఎందుకంటే మొన్న కోర్టులో చూశాను నేను విన్నా ఆశ్చర్యపోయా కోర్టులో తగాదా పడుతున్నారు పేరు మీదకి వెళ్తున్నారు వాట్ ఈస్ దిస్ ఏమిటిది అరాచకమైంది న్యాయవాదులు న్యాయవాదులు వాదించండి అవత న్యాయవాదుల మీద దౌర్జన్యానికి దిగేటటువంటి పరిస్థితి అంటే ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ లో పడుతున్నారు ఫ్రస్ట్రేషన్ లో బట్టి మీరే దెబ్బతింటారు గుర్తుపెట్టుకోండి దీన్ని న్యాయస్థానాలు సహించవు పాపం జడ్జి గారు కూడా నేను పేపర్లో చదివా దిగి వెళ్ళిపోయింది బెంచ్ మీద నుంచి ఏం చెప్పి దౌర్జన్యం చేసి బెయిల్ సాధిద్దాం అనుకుంటున్నారా దౌర్జన్యం చేసి చంద్రబాబు నాయుడు గారిని కాపాడదాం అనుకుంటున్నారా లేకపోతే జైలు బదులు కొట్టేసి జగన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేద్దాం అనుకున్నారా ఇంత మొగలు అనుకున్నారా మీరేం నాకు అర్థం కాలేదు ఇది చట్టబద్దమైనటువంటి ప్రజాస్వామ్య దేశం దౌర్జన్యాలకి లేదా అరుపులకి లేదా అసత్యాలకి ఇక్కడ తావు లేదు చట్టం తన పను తాను చేసుకు వెళుతుంది చట్ట ప్రకారం ఎంత జరుగుతుంది తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్షించక తప్పదు వాళ్ళు చట్టానికి దొరికితే అవుట్ అనేది ఈ కథలోని సారాంశం అనే విషయాన్ని దయచేసి అందరూ గమనించాలని సందర్భంగా మనవి చేస్తున్నాను.